ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్పై రాయదాడి కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు సతీష్ కుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఇంకా జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విజయవాడ కోర్టు 8వ అదనపు జడ్జి రేపటి వరకు స్టే ఇచ్చారు. మరోవైపు నిందితుడు సతీష్ ఇంకా నెల్లూరు జైల్లోనే ఉన్నాడు. ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్పై రాయదాడి కేసులో మరో మలుపు తిరిగింది. కేసులో నిందితుడు సతీష్ కుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఇంకా జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఉండగా గులకరాయదాడి జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే ఆ దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని, సతీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సతీష్ కుమార్ అప్పటి నుంచి కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ తర్వాత ఆయన నెల్లూరు సబ్ జైల్లో ఉన్న సతీష్ కి గత 2 రోజుల క్రితం ఆయనకైతే బెయిల్ అయితే కోర్టు మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు అయినప్పుడు కూడా ఆయనైతే విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బెయిల్ తీర్పుపై స్టే అవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అయితే ఆ పిటిషన్ మీద రేపటి వరకు స్టే ఇచ్చింది విజయవాడ హిందూ అదనపు సెషన్స్ కోర్టు. ఏదైతే గత 2 రోజులుగా ఆయన జైల్లో ఉన్న సతీష్ కుమార్ మీద కుమార్ తరపున న్యాయవాది సలీం, అంటే ఎవరైతే కోడి తప్పి కేసు వాదించారో అదే లాయరు, దీనికి కూడా బెయిల్ అయితే కోర్టులో మంజూరు చేయించడం కూడా జరిగింది. బెయిల్ మీద విడుదలై బయటకు వస్తారని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు అలాగే బంధువులు అందరూ కూడా ఆనందపడ్డారు. కానీ పోలీసులు ఆయనకి బెయిల్ మంజూరు చేయడంతో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడంతో మొత్తం కూడా దాని మీద కోర్టు స్టే ఇవ్వడంతో మొత్తం కూడా మళ్ళీ కొంచెం తల్లిదండ్రుల ఆనందం అయితే నెలకొంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంకా కక్షపూర్తంగానే వ్యవహరిస్తున్నారు, ఒకసారి బెయిల్ వచ్చిన వ్యక్తికి ఇలా అడ్డుకోవటం సరైన విధానం కాదని చెప్పి కుటుంబ సభ్యులు అలాగే బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా సతీష్ కుమార్ ఏమీ తెలియని అమాయకుడని అని చెప్పి కుటుంబ సభ్యులు పదే పదే చెప్తున్నారు. మొదటి నుంచి కూడా అంటే ఆ గులకరాయదారి కేసులో ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఏదైతే ఆ పార్టీ ప్రచారానికి అక్కడికి రమ్మని చెప్పి మాకు కొంత డబ్బులు ఇస్తే మేము అక్కడికి వెళ్ళాము, అంతే తప్పితే అక్కడ గులకరాయ వేసిన కేసులో ఎటువంటి సంబంధం లేదు, ఆయన నిరపరాధి అని చెప్పి ఒక పక్కన తల్లిదండ్రులు కానీ లేకపోతే బంధువులు కానీ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కావాలని పనిగట్టుకుని సతీష్ కుమార్ మీద కేసు పెట్టారు. సతీష్ కుమార్ బయటకు వస్తే అసలు వాస్తవాలు కూడా ఇంకా తెలిసే అవకాశం ఉందని కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. నిజమా